మగవాళ్లకు బంపర్ ఆఫర్. ఓ మహిళను ప్రెగ్నెంట్ చేస్తే 13 లక్షల రూపాయలు మీ సొంతం. ఏంటి, టెంప్ట్ అయిపోయారా? టెంప్ట్ అయ్యారో, మీ సినిమా 70mm స్క్రీన్లో కనిపిస్తోంది. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రకరకాల ఆఫర్ల పేర్లతో ప్రజల్ని ఊరించి వారి వద్ద నుంచి 1 లక్ష రూపాయలు కాజేస్తున్నారు. బీహార్ కి చెందిన ఒక గ్యాంగ్ అయితే దిమ్మ తిరిగే ఒక అక్రమ మార్గాన్ని ఎంపిక చేసుకుంది. మగవారికి గాలం వేసేందుకు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో పెద్ద రాకెట్ కే తెరలేపింది. ఎవరైతే మహిళలను ప్రెగ్నెంట్ చేస్తారో వారికి భారీ మొత్తం అందజేయబడుతుందని ఆ గ్యాంగ్ ప్రచారం చేసింది. కొంతకాలంగా నడుస్తున్న ఈ రాకెట్ ని తాజాగా పోలీసులు వెలికి తీశారు. 8 మంది ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. అసలు ఈ రాకెట్ ని ఆ ముఠా సభ్యులు ఎలా నడుపుతూ వచ్చారంటే, ముందుగా వాట్సాప్ లేదంటే ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్లు మగవారిని సంప్రదిస్తారు. మహిళలకు సుఖాన్ని అందించటంతో పాటు వారిని ప్రెగ్నెంట్ చేస్తే 13 లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేస్తారు. ఆసక్తి కల వారు తమ పేరుని నమోదు చేసుకోవాలని చెబుతారు. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజుగా 799 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పేర్లు నమోదు చేసుకున్న తర్వాత ఈ వ్యవహారం మొత్తం నిజమేనని బాధితుల్ని నమ్మించేందుకు కొన్ని ఫోటోలని వాట్సాప్ కూడా చేస్తారు. ఆ ఫోటోల్లో నుంచి నచ్చిన మహిళను ఎంపిక చేసుకోమని ఆప్షన్ కూడా ఇస్తారు. స్త్రీల అందాన్ని బట్టి 5,000 నుంచి 20,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేయమని అడుగుతారు. ఆ మొత్తాన్ని జమ చేశాక నేరుగా మహిళ వద్దకు వెళ్లిపోవచ్చని చెబుతారు. తీరా డబ్బులు డిపాజిట్ చేశాక వాళ్లు మాయమైపోతారు. ఇలా ఎందరో పురుషులు ఈ ఆఫర్ కి టెంప్ట్ అయి తమ డబ్బులు పోగొట్టుకున్నారు. ఇటీవల ఈ రాకెట్ గురించి తెలుసుకున్న బీహార్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. కొందరు బాధితులు అందించిన సమాచారం మేరకు దర్యాప్తు చేసి ఎట్టకేలకు 8 మంది నిందితులని అదుపులోకి తీసుకున్నారు. బీహార్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం నవాడాలో సోదాలు నిర్వహించిన తర్వాత వారిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై నవాడా పోలీస్ సూపరింటెండెంట్ కళ్యాణ్ ఆనంద్ మాట్లాడుతూ, మహిళల్ని ప్రెగ్నెంట్ చేసిన వారికి 13 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని బాధితులు చెప్పారట. ఒకవేళ వారు స్త్రీని గర్భం దాల్చటంలో విఫలమైతే 5 లక్షల రూపాయలు ఓదార్పు ధర కూడా అందిస్తామని హామీ ఇచ్చారట. ఈ ట్రాప్ లో పడి చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారని ఆయన చెప్పారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు దేశ వ్యాప్తంగా సైబర్ సిండికేట్ లో భాగమని కళ్యాణ్ ఆనంద్ తెలిపారు. మరి మీరు కూడా ఇలాంటి స్కామ్ లో ఇరుక్కున్నారా? పోనీ ఇది కాకపోయినా మరేదైనా స్కామ్ లో ఇరుక్కున్నారా? అసలే సైబర్ నేరగాళ్లు ఈ మధ్య చాలా ఎక్కువైపోయారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు మరెందరో ఉన్నారు. మరి మీ సమస్య ఏమిటి? మీరు కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే మీ సమస్యని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఎక్స్పర్ట్స్ ని సంప్రదించి ఆ సమస్యకు పరిష్కారం చూపే మార్గం చూపిస్తాం.